అధ్యక్ష, యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు 8,64,00,000 పూర్తి కాలేదు అధ్యక్ష. ఇది పెరిగి 10 కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది. భద్రాద్రి 9,73,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. సేమ్ సమయంలో ఎన్టీపీసీ, ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష, తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్తు సమస్యలను పరిష్కరించడానికి, తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో 85% తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరిస్తే వీళ్ళు 1,600 మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష, 4,000కి ఇవ్వకుండా. దాంతో 1,600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు 2016లో వాళ్ళు మొదలుపెట్టి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేశారు. వాళ్ళు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే 7,38,00,000. సేమ్ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 7,38,00,000 అయితే, వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి 9,73,00,000 అయింది అధ్యక్ష పర్ మెగావాట్. యాదాద్రి ఇప్పటి వరకు 8,64,00,000 పర్ మెగావాట్ ఖర్చు పెట్టారు అధ్యక్ష, పూర్తి అయ్యే వరకు 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్, ఇది సబ్ క్రిటికల్ కాదు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 7,38,00,000 పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ 9,73,00,000 రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష? ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొమ్ము? పర్ మెగావాట్ 2 కోట్ల పైగా అంటే 1,080 మెగావాట్ల విద్యుత్ అంటే 2.5 కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగింది ఎవరో లెక్క తేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసిన అధ్యక్ష. ఇక్కడ దాదాపుగా 10 కోట్లు అంటే దాదాపుగా 2.5 కోట్లు ఇంటూ 4,000 మెగావాట్లు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము. ఈ 10,000 కోట్లు ఎవరు దిగమింగినో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ దేశం అధ్యక్ష. 3:3 తెలంగాణని. ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు, అబ్బా ఇంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష, కిషన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష. ఢిల్లీకి సీకట్ల పోయి బాబామార్దులు పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపోళ్ళు అయినారు అధ్యక్ష. నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు 4,000 మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతిస్తే 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతించి 2,400 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి 10 సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇయ్యలే. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద G2G ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి 2,400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి, మీకు భూమి కేటాయించడం, మీకు నీళ్లు కేటాయించడం, మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. వాళ్ళు కాదు, ఎన్టీపీసీని కూడా దోకా చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిపడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రికార్డులు ఉన్నాయి, మీ రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష. ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడుండే స్టేట్కు 85% ఇవ్వాలి. ఆ 85% మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, విద్యుత్ శాఖ దగ్గరికి. మేము అంచనాలు వేసినాం, ఇవాళ మార్కెట్లో 5 రూపాయలు 5.30 రూపాయలకు మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే 4 నుంచి 5 సంవత్సరాలు పడతారు అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే 8 నుంచి 9 రూపాయలు పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది. ఈరోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్ ఒప్పందం చేస్తే
సంస్థకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా, మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము. ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతోని ఆ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయొచ్చు అధ్యక్ష. ఈరోజు మనము ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే 85% ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే. ఆ రోజు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్. విద్యుత్తు కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష? ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతాము, రా మెటీరియల్ వాడతాము, ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్టు యొక్క ప్రాఫిట్, ఈ మూడు కలిపితే మూడింటిని కలిపి అంచనా చేసి విద్యుత్తు పర్ యూనిట్ ధర ఫిక్స్ అవుతుంది అధ్యక్ష. ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే 2400 మెగావాట్లతో ఈ రోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం 9 రూపాయలు పర్ యూనిట్ చెల్లించాల్సి వస్తుంది. ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష. దాంతో వాళ్ళ పనులు ఆగలేదు అధ్యక్ష. ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు. మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష? కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రంట, కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయినరంట, ఆయన ఈయన ఓదార్చిండంట, ఈయన ఆయన ఓదార్చిండంట. ఇదే అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది. వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష? ఇది కాకుండా వారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, ఏమని, కేంద్ర ప్రభుత్వము 50% ఉత్పత్తి చేయాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. 50% ఉత్పత్తి చేస్తే సబ్క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడిద వస్తుంది, ఎక్కువ నష్టం వస్తుంది అని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట? 2023-24 సంవత్సరంలో చెప్పింది. దేనికోసం చెప్పింది అధ్యక్ష? సోలార్ పవర్ ప్రాజెక్టు, అదేవిధంగా విండ్ పవర్, గ్రీన్ ఎనర్జీ అంతా వచ్చింది, వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు 50% గ్రీన్ ఎనర్జీ వాడుకోండి, మిగతా 50% బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది. ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్. ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుతలేదు. కానీ వీళ్ళు సబ్క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష? 2015లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతో. వీళ్ళు ఎంత దివ్య జ్ఞానులు, కాలజ్ఞానులు, బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు. వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయనని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్క్రిటికల్ టెక్నాలజీకి ఉన్నామని మంత్రి గారి మాజీ మంత్రి గారి సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో. 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే, ఇదేమి ఒత్తిడి లేదు, ఇదేమి నిబంధన లేదు. ఎందుకు చెప్పినరు? పొల్యూషన్, కాలుష్యాన్ని తగ్గించడం కోసము. ఈరోజు సోలార్, ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది వాడండి అని సూచన చెప్పారు. దాన్ని కూడా 2015 నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 2023-24 నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తుండు. నాలుగవది అధ్యక్ష, కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి 16 జీవోనే వద్దు.